Audio Jungle. ఎగరాలి మన జెండా ఆకు పచ్చని గుడ్డపై జై ఆదివాసీ అని రాసి ఎగరేస్తే అయిపాయే. మీ ఊళ్ళో జెండా గద్దె లేకుంటే మీ భుజంపై ఆగస్టు 9న కాసేపు మోస్తే సరిపాయే. రాజకీయ పార్టీల జెండాలకు దండం పెట్టి పెట్టి మీ నొసటపై పోరాట పటిమ మలిగిపోయిందేమో. ఈసారి ఆదివాసీ జెండాకు సలాం కొట్టు. మీ నొదటిపై పోరాట తలకం దిద్దుకుంటుంది. రంగురంగుల రాజకీయ పార్టీల జెండాలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసి ఉంటాయి. ఈసారి మాత్రం ఆగస్టు 9న ఆదివాసీ జెండా మోసి చూడు. కొత్త కొత్త ఆశయాలు మొలకెత్తుతాయి. పార్టీల పేరుతో మొక్కలై ఉన్న మీ గూడెం ఐక్యతను ఓడగట్టుకుని లేని పెద్దరికాల కోసం పరిగెత్తుతుందేమో. ఈసారి మీ గూడెం మధ్యలో ఆదివాసీల ఐక్యత జెండా ఎగరేసి చూడు. బానిసత్వం పారిపోతుంది, ఐక్యత మళ్లీ చిగురిస్తుంది. చైతన్యం ఎక్కువై మీ ఊరిలో మీకు ఆదివాసీ జెండా ఎగరేసే అవకాశం రాకపోతే అలిగి మూలకు కూర్చోకు. ఎవరూ లేవకముందే మీ గుడిసెపై జెండా ఎగరేయి. ఒలింపిక్ లో తొలి రోజే పతకం గెలిచి భారత జెండాను ఎగురవేసిన ఆదివాసీ ముద్దుబిడ్డ మీరాబాయి చాను స్ఫూర్తితో ప్రతి గూడెంలో ప్రతి గుడిసెపై ఆగస్టు 9న ఆదివాసీల ఆత్మ గౌరవ జెండా ఎగరాలి సగర్వంగా. అదే అదే మన ఆదివాసీల స్వయం పాలన ఆకుపచ్చని జెండా. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. పచ్చని ప్రకృతి పాపలం పుట్టతేని రాతీయని మనసుల ఆదివాసులం. మేము మూలవాసులం, ఆదివాసులం, మేము మూలవాసులం. మేమే ఆదివాసులం, మేమే మూలవాసులం, మేమే ఆది